హాయ్ హలో మిత్రులారా, కంట్రీ తప్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. మీరందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. ఇంతవరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ విలువైన అభిప్రాయాన్ని తెలియజేయండి. ధన్యవాదాలు. 1970 జనవరి 1న గోదావరి ఖనిలో జన్మించాడు శ్రీకాంత్ ఓదెల. శ్రీకాంత్ గారి నాన్న చంద్రయ్య గారు సింగరేణిలో డ్రైవర్గా పనిచేసేవారు. శ్రీకాంత్ గారికి ఒక తమ్ముడు ఉన్నారు. వీరి తాతగారికి చిన్నప్పుడే ఒక ప్రమాదంలో కాళ్ళు పోయాయి. అప్పట్నుంచి చంద్రయ్య గారు, అంటే శ్రీకాంత్ గారి నాన్నగారు, తన భుజస్కంధాలపై కుటుంబ భారాన్ని మోశారు. తన ఇద్దరు తమ్ముళ్ళని, చెల్లెళ్ళని స్థిరపడేలా చేశారు. శ్రీకాంత్ గారి బాబాయిలు, మేనత్త వాళ్ళ ఇల్లులన్నీ కూడా పక్కపక్కనే ఉండేవి. అందువలన పిల్లలందరూ ఉమ్మడి కుటుంబంలాగానే పెరిగారు. చిన్నప్పటి నుంచి ఎన్నో కష్ట నష్టాలు పడ్డ కార్మిక కుటుంబం కావడం చేత మా పిల్లలైనా బాగా చదివి అత్యున్నత స్థానాల్లో చూడాలని శ్రీకాంత్ నాన్నగారు, బాబాయిలు తపన పడ్డారు. వాళ్ళ తపనని శ్రీకాంత్ తమ్ముడు, బాబాయి పిల్లలు అందుకొని అర్థం చేసుకుని బాగా చదువుకునేవారు. కానీ శ్రీకాంత్కు మాత్రం చదువు అస్సలు అబ్బలేదు. కనీసం పాసు మార్కులు కూడా వచ్చేవి కాదట. అందువల్ల చాలా స్కూల్ మార్పించారు వారి నాన్నగారు. కానీ అన్ని స్కూల్లోనూ అదే తంతు. కానీ ఎన్ని స్కూళ్ళు మారాడో అంతమంది జిగిరీ దోస్తుల్ని సంపాదించుకోగలిగాడు. ఎల్కేజీలో తొలిసారి పరిచయమైన శివ, మిగతా స్కూళ్ళలో పరిచయమైన ప్రదీప్, సిద్ధు, కృష్ణ, విశాల్ అందరూ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. చుట్టుపక్కల వాళ్ళందరూ నువ్వెందుకు పనికిరావు అంటున్నా సరే, తన ఫ్రెండ్స్ పక్కన ఉంటే ఎక్కడలేని ఆత్మవిశ్వాసం వచ్చేది తనకే. ఆ స్నేహితులే తను 7వ తరగతి డిమ్కీ కొట్టకుండా చూసుకున్నారు. ప్రశ్న జవాబులు తన చేత బాగా బట్టి పట్టించారు. స్పీడ్గా రాయడం ప్రాక్టీస్ చేయించారు. అలా తనకు పరిచయమైన రాత 8వ తరగతిలో ఓ అందమైన మలుపు తిరిగింది. తనకి ప్రతి సబ్జెక్ట్ అంటే భయమే, కానీ హిందీ అంటే ఇంకా భయం. ఆ బెదిరితో ఆ క్లాసులో నిద్ర వచ్చేసేది. కునికిపాట్లు పడితే కొడతారని నోటు పుస్తకంలో ఏదో ఒకటి రాయడం మొదలుపెట్టాడు. కొన్నాళ్ళకి అవే కథలుగా మారాయి. గోదావరి ఖనికి 3 కిలోమీటర్ల దూరంలో వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు వీర్లపల్లి ఉండేది. వారాంతంలో తను తన దోస్తులు కలిసి అక్కడికి వెళ్ళి ఆడుకునేవాళ్ళు. ఆ ఊరిని నేపథ్యంగా తీసుకునే తన ఊహకందినంత వరకు తొలికథ రాసుకున్నాడు. మొదట తన స్నేహితులకే వినిపించాడు. వాళ్ళు బాగుందని చెప్పడంతో అప్పట్నుంచి హిందీ క్లాసులో ఏదో ఒకటి రాయడం ప్రారంభించాడు. తన చివరి బాబాయ్ చిన్నప్పుడు రైళ్లలో వచ్చే బొగ్గుని దొంగతనం చేసేవారట. తనే ఆ సాహసాలు చేసినట్టు ఊహించుకొని కథలు రాయడం మొదలుపెట్టాడు. అప్పటికే తన మిత్రులందరూ కలిసి సినిమాలకి వెళ్లడం ప్రారంభించారు. వాటి గురించి మాట్లాడుకుంటూ ఉంటే నీలాగా కథలు రాసేవారే డైరెక్టర్లు అవుతారా అనేవారట. వాళ్ళు ఏ ముహూర్తాన అన్నారో కానీ ఆ మాట తనలో బలంగా నాటుకుపోయింది. సినిమా డైరెక్టర్ని కావాలన్నదే తన లక్ష్యమైంది. ఈలోపు 10వ తరగతి పరీక్షలు వచ్చాయి. బొటాబొటీ మార్కులతో పాస్ అయ్యాడు. కానీ పాస్ అయ్యాడన్న ఆనందం మిగల్లేదు తనకి. ఇంటర్ చదువు కోసం వాళ్ళ నాన్నగారు హైదరాబాద్లో ఒక రెసిడెన్షియల్ కాలేజీలో చేర్పించారు. అలాగైనా తన బాబు బాగా చదువుతాడేమో అని. కానీ తన మిత్రులు దూరం కావడంతో క్లాసులో అంతకుముందు కంటే నిర్లిప్తంగా ఉండేవాడు. ఇక్కడ పాత కథే. టీచర్లందరూ తనని తిట్టేవాళ్లే. ఒక్క శేషు మాస్టరే అందుకు మినహాయింపు. ఆయన ఒకరోజు తనలాంటి వాళ్ళందరినీ పిలిచి ఎందుకు చదవట్లేదు అని అడిగారు. తనకి చదువు అంటే ఇష్టం లేదని, సినిమా డైరెక్టర్ను అవుతానని చెప్పాడు శ్రీకాంత్. ఇంకెవరైనా అయితే చెంప చెల్లుమనిపించేవారు. కానీ శేషు మాస్టర్ అలాగేమీ చేయలేదు. గుడ్, ఇంత ధైర్యంగా చెబుతున్నావంటే నువ్వు తప్పకుండా డైరెక్టర్ అవుతావు అని దీవించారు. తన జీవితంలో ఒక టీచర్ మెచ్చుకోవడం అదే మొదటిసారి. అప్పటినుంచి ఆయన తనతో సినిమాల గురించి మాట్లాడేవారు. అలా సినిమాల గురించి చెబుతూనే మెల్లగా శ్రీకాంత్ని చదువుపై దృష్టి పెట్టేలా చేశారు. అప్పుడు ఒకసారి సుకుమార్ గారి జగడం సినిమా చూశాడు. ఆ విషయం యథాలాపంగా శేషు మాస్టర్తో చెప్పారు. శేషు మాస్టర్ గారు, సుకుమారు నా పాతమిత్రుడే అన్నారట. ఇంకేం, ఇంటర్ కాగానే ఆయన సిఫార్సుతో సుకుమార్ గారి దగ్గర చేరిపోవచ్చని కలలకన్నాడు. ఇంటర్ పూర్తయింది. తర్వాత ఏం చేస్తావు అన్నారు వాళ్ళ నాన్నగారు. నేను సినిమాల్లోకి వెళ్తాను నాన్న అన్నాడు శ్రీకాంత్. దాంతో వాళ్ళ నాన్నగారు కోపంతో ఊగిపోతారేమో అనుకున్నాడు. కానీ చాలా ప్రశాంతంగా, ఏదైనా సరే మనసు పెట్టి చేయి అని వెళ్ళిపోయారట. ఆయన ఆ మాట అనడమే గొప్ప ఆశీస్సుగా అనిపించింది ఆ క్షణాన శ్రీకాంత్కి. అప్పట్నుంచి తన బాధ్యత మొత్తం స్నేహితులే తీసుకున్నారు. అప్పటికే తన గోదావరి కన్నిని మిత్రులు వదిలేసి హైదరాబాద్లో బీటెక్ చేస్తూ తన రూమ్కే వచ్చేశారు. తనకన్నా వాళ్లే ఎక్కువగా తనని నమ్మారు. తనకు తోచిన కథలన్నీ రాయమన్నారు. తన రాతకి అంతరాయం ఏర్పడుతుందని,
వంట వార్పులు కూడా తన దోస్తులే చూసుకునేవారు. అలా కథలు రాసుకుని సుకుమార్ గారి ఆఫీస్ గేటు దగ్గర పడిగాపులు మొదలుపెట్టాడు శ్రీకాంత్. రోజులు నెలలు కాదు, అలా 4 సంవత్సరాలు గేటు దగ్గరే పడిగాపులు గాశాడు. ఆ తర్వాత ఆయన కంట్లో పడ్డాడేమో కానీ సుకుమార్ గారు తనని పిలిచి, నీది చాలా చిన్న వయసు, ఏదైనా ఉద్యోగంలో కుదురుకో, సినిమాలొద్దు అన్నారట. శ్రీకాంత్ గారు వినకుండా తర్వాతి రోజు వెళితే, నీలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చి నా దగ్గరే ఉండిపోతున్నారు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వలేకపోతున్నాను అని విసుక్కున్నారు. సార్, నేను మీ దగ్గర 2 సినిమాల కంటే ఎక్కువ చేయను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను అని మాటిచ్చాడట శ్రీకాంత్. దాంతో సుకుమార్ గారు సరే అన్నారు. తన మొట్టమొదటి సినిమా జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాన్నకు ప్రేమతో. ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అప్రెంటిస్గా చేరాడు శ్రీకాంత్. అప్రెంటిసే అయినా టైటిల్స్లో తన పేరు వేశారు సుకుమార్ గారు. ఆ పేరు 5 క్షణాలే వస్తుంది, అయితేనే తన పేరుని వెండి తెరపైన చూసి కన్నీళ్లు పెట్టుకున్నాడు తను, తన స్నేహితులు, ఇటు వాళ్ళ అమ్మనాన్నలు కూడా అంతే. ఆ తర్వాత రంగస్థలం మొదలైంది. ఆ సినిమా కాస్ట్యూమ్స్ బాధ్యతల్ని సుకుమార్ గారు తనకే అప్పగించారు. షూటింగ్కి 6 నెలల ముందు నుంచే 6 కాస్ట్యూమ్ డిజైనర్లతో కోఆర్డినేట్ చేసి తనకేం కావాలో చెప్పేవాడు. షూటింగ్ స్పాట్లో 1000 మంది ఉన్న ప్రతి కాస్ట్యూమ్ ప్రత్యేకంగా ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. చిన్న తేడా వచ్చినా రీషూట్ చేయాలని పేచీ పెట్టేవాడు. ఆ మొండితనానికి సుకుమార్ గారు కూడా కాస్త చిరాకు పడేవారు. అయితే ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో తనని వేదికపై పిలిచి మరీ అందరి ముందు అభినందించాడు. తన పేరుని అసిస్టెంట్ డైరెక్టర్గా కాకుండా అసోసియేట్ డైరెక్టర్గా టైటిల్స్లో వేయించారు సుకుమార్ గారు. సినిమా విడుదలయ్యాక సుకుమార్ గారికి హామీ ఇచ్చినట్టే బయటకు వచ్చేశాడు. ఈలోగా తన ఫ్రెండ్స్ బీటెక్ ముగించుకొని ఉద్యోగానికి వెళ్లడం ప్రారంభించారు. వాళ్లతో పాటు సినిమాల్లో అవకాశం కోసం ప్రయత్నిస్తున్న రోహిత్, శ్రావణ్, శ్రీనాథులు శ్రీకాంత్ గారికి స్నేహితులయ్యారు. హరి అనే మరో సీనియర్ కూడా తన గ్యాంగ్లో భాగమయ్యాడు. అందరూ కలిసి 10 మంది అయ్యారు. దాంతో ఓ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకుని ఉండేవారు. అప్పుడప్పుడు తన ఫ్లాట్కి వచ్చే తన మిత్రులు తననేదో యథాలాపంగా అడిగినట్టు, మీ రూమ్మేట్స్ ఏమిట్లు అనేవాళ్ళట. మొదట్లో వాళ్ళు ఏమడుగుతున్నారో తెలిసేది కానీ పోను అర్థమై చాలా కోపం వచ్చేది. సమాజం ఈ లోకంలో కులాల గురించి ఎందుకు ఆలోచిస్తుంది అన్న ప్రశ్నతోనే దసరా సినిమా కథ రాసుకున్నాడు. తనకి పరిచయమున్న నిర్మాత సుధాకర్ చేకూరు గారికి కథ వినిపించాడు. ఆయన నానీగారిని కలవమన్నాడు. నానీగారు ఓకే అనడమే కాదు, కీర్తి సురేష్ చేత కూడా ఓకే చేయించాడట. ఈలోపు తన నాన్నగారికి కరోనా వచ్చి 20 రోజుల పాటు వెంటిలేటర్లో పెట్టారు. అటు స్నేహితులు, ఇటు తన నిర్మాత కలిసి ఆయన ప్రాణాన్ని కాపాడారు. ఈ సంక్షోభం తర్వాతే దసరా సినిమా షూటింగ్ మొదలైంది. సినిమాలో హీరో కన్నా వీర్లపల్లి నేపథ్యానికి, కథలకి ప్రాధాన్యం ఉంది కాబట్టి మిక్స్డ్ టాక్ వస్తుందనుకున్నాడు. కానీ వారం తిరగకుండానే 100 కోట్ల రూపాయలు దాటి బ్లాక్ బస్టర్గా నిలిచింది దసరా సినిమా. నిజానికి తనకి 100 రూపాయలు చిల్లరిచ్చినా సరిగ్గా లెక్కించడం రాదట శ్రీకాంత్కి. తన డబ్బు చేతిలోకి తీసుకుని 10 ఏళ్లు దాటుతుందట. ఏటీఎం కార్డు కూడా తనకి లేదు. అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న కాలం నుంచే తన శాలరీని తన మిత్రుల అకౌంట్లో వేయమని చెప్పేవాడు. రూములో 10 మంది ఉంటే వేరువేరుగా బట్టలు షూలు కొన్నది లేదట. అందరివి ఒకే సైజు ఉంటాయి కాబట్టి అందరివి ఒకరు ఒకరు వాడుకుంటారు. శ్రీకాంత్ వాళ్ళ ఫ్రెండు హరే అనే అతను శివ అనే వాళ్ళ చెల్లెళ్ళు చేసుకోమన్నాడట. ఆ అమ్మాయికి ఇష్టమైతే తనకి కూడా ఓకే అన్నాడు సింపుల్గా. ఆ క్షణం దాకా కూడా తన గురించి ఆలోచించలేదు శ్రీకాంత్. హరి అడిగాడని యథాలాపంగా అలా చెప్పేశాడు. శివ కూడా తన చెల్లెళ్ళు చేసుకుంటే తనకేమీ సమస్య లేదన్నాడు. కానీ ఎవ్వరూ ఊహించని విధంగా కులం అడ్డొచ్చింది వారి మధ్య. హరి అతని భార్య వెళ్ళి ఇరువైపులా పెద్దవాళ్లతో మాట్లాడి ఒప్పించి శివ చెల్లెలితో పెళ్లి ఖరారు చేయించారు. స్నేహితులు కుదిర్చిన ఈ పెళ్లి 31న ముహూర్తం పెట్టారు. ఈ పెళ్లికి అందరూ రావాలని శ్రీకాంత్ గారు కోరుతున్నారు. ఆయన ఇంకా ఎన్నో సినిమాలకు దర్శకత్వం చేస్తూ ఎన్నో విజయాలు అందుకోవాలని మనము మన కంట్రీ థాట్ ఛానల్ ద్వారా కోరుకుందాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతాకి జై, జై హింద్. Hi, this is Roja. For more interesting updates, please subscribe Country Thoughts. Hi, nenu mi Venu. Mee abhimana hero la biography kosam please subscribe Country Thoughts. Hi friends, nenu mi Rachravi. Friends, meek interesting videos kosam please subscribe Country Thoughts. Hi andi, nenu mi Fun Bucket Bharat. Please subscribe to Country Thoughts. Hi friends, nenu mi Devenani. Please subscribe Country Thoughts. Please subscribe and share Country Thoughts. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్.